హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆకాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో, కూర తయారీ విధానం చూద్దామండి. దీనికి కావలసిన పదార్థాలు, ఆకాకరకాయలన్నీ మనకి ఈ సీజన్లో బాగా వస్తాయండి, అవి తెచ్చుకుని మనం కూర వండుకోవచ్చు. ఆకాకరకాయలు రుచికి సరిపడే ఉప్పు, కారం, చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ. ఈ ఇంగువ వేయటం వల్ల ఏంటంటేనండి, కూరకి మంచి సువాసన వస్తుందండి. 2 చెంచాల ఆయిల్, 2 చెంచాలు మనకి శనగపిండి, ఇవి దీనికి అవసరం అవుతాయండి. ఆకాకరకాయలు మనం చక్కగా కడుక్కొని, అడవి కాకరకాయలు అని కూడా అంటారండి, ఇవి చక్కగా కడుక్కొని ముక్కలు ముక్కలుగా మనం కట్ చేసుకుందామండి. చక్రాలుగా అంటే ఇలాగ మనం చక్రాలు చక్రాలుగా వీటిని కట్ చేసుకోవాలి. నేను 1 కేజీ ఆకాకరకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు దీంతో మనం కూర వండుకుందామండి. అన్ని రెడీ చేసేసుకున్నాం కదండి, చక్కగా మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాను వేడి చేసుకుందామండి. కాకరకాయలన్నీ కూడా మనం ఇట్లా రౌండ్ గా కట్ చేసేసుకున్నాం కదా, రెడీగా పెట్టుకున్నాం చూడండి. ఇంకా కూర వండుకోవటమేనండి. ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ వేసేసేద్దాము. 2 స్పూన్స్ తీసుకున్నానండి నేను. ఒకటండి, మనం గబగబా బాగా ఫ్రై అయిపోవాలి అనుకుంటే డీప్ ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఇట్లా మగ్గ పెట్టుకుని మనం కర్రీ వండుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో పసుపు, ఇంగువ యాడ్ చేసేద్దాం. నూనె వేడెక్కింది, పసుపు ఇంగువ ముందు హీట్ చేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో మనం కాకరకాయ ముక్కలు వేసేసేద్దామండి. చాలా బాగుంటుందండి, ఇది చేదు ఉండదండి. కాకరకాయ కొంచెం మనకి చేదు తక్కువ ఉంటుంది, లైట్ గా ఉంటుంది. ఇప్పుడే దీని మీద రుచికి సరిపడా మనం ఉప్పు వేసేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి ఉప్పు అనేది మీరు యాడ్ చేసుకోండి. స్టవ్ని బాగా మనం సిమ్లో పెట్టేసేసుకోవాలండి. కూర అంతా ఒకసారి కలిపేసేసుకొని దీని మీద లిడ్ పెట్టేసేద్దామండి. ఉప్పు పసుపు అన్ని ఈక్వల్ గా కలిపేటట్టుగా మనం కలిపేసేసుకొని లిడ్ పెట్టేసేద్దాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ కూర తయారు చేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని మగ్గనిద్దామండి. ఒకసారి మూత తీసి కూర కలియ పెట్టుకుందామండి. చూస్తున్నారు, ఇవి వచ్చిన వాటర్ కూడా మనం ఇందులో వంపేసుకుంటేనండి ఆయిల్ తక్కువ పడుతుంది. వేగిపోతుంది సార్ ఆ కూర చక్కగా, మనకి ముక్క ముక్క కూడా అంటుకోకుండా వేగుతున్నది. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టించి తర్వాత ఇంక మనం మూత తీసేయచ్చండి ఫ్రై అవుతుంది అప్పుడు. మళ్ళీ మూత పెట్టేసేద్దామండి. ఒకసారి మనం మూత తీసి కలయ పెట్టుకుందామండి. చూస్తున్నారా, కొంచెం అడుగును ఫ్రై అవుతుంది. ఇట్లా మనం కలయ పెట్టుకుని మూత పెట్టకుండా ఈసారి ఫ్రై చేసుకుందామండి ఒక 2 మినిట్స్. ఇది కరకర వేగితే బాగోదండి, మన కాకరకాయ లాగా కొంచెం మగ్గి మెత్తగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఆల్మోస్ట్ మనకి ముక్క మగ్గిపోయిందండి చూడండి. కొంచెం ఒక 2 మినిట్స్ మనం వేగిన తర్వాత కారము శనగపిండి యాడ్ చేసేసేద్దామండి దీనికి. దీన్ని వేగనిద్దామండి ఒక 2 మినిట్స్. కూర మధ్య మధ్యలో మనం ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే మనకి ముక్కలన్నీ కూడా పచ్చి పచ్చిగా ఉండిపోతాయి పైన ఉన్నవి. ఇట్లా అయితే ఈక్వల్ గా మనకి కలుస్తాయి. అయిపోయిందండి, మరి నల్లగా వేయించేసుకోకూడదు కూర. ఎప్పుడు మగ్గితే చాలు, కొద్దిగా ఇట్లా ఏరిపోస్తే చాలండి ముక్కలు. మనం తక్కువ ఆయిల్ తోటి కొద్దిగా ఆవిరి వాటర్ తోటి కర్రీ చేసుకున్నాము. ఇప్పుడు కారం యాడ్ చేసేసేద్దామండి. దీనికి ఇందాక మనం కారం వేయలేదు. ఉప్పు కారం అనేవి మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకున్నాము. ఇది మొత్తం కలిసిన తర్వాత లాస్ట్కి మనం శనగపిండి చల్లేసేసి సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందామండి. ఈ సీజన్లోనే వస్తాయండి ఆకాకరకాయలు అనేవి.
చూస్తున్నారు ఎంతో కలర్ఫుల్ గా మనకి ఆకాకరకాయ కూర రెడీ అయిపోతున్నది. ఇప్పుడు కొద్దిగా శనగపిండి సరిపోతుందండి, ఒక 2 స్పూన్స్ వేసాను నేను. మీరు చూసి వేసుకోండి మీ కర్రీని, క్వాంటిటీ బట్టి వేసుకోండి. మరీ ముద్దలా వేసేసుకోకూడదు, కొద్దిగా మనకి ఇలాగా ముక్కలు కలిసేటట్టుగా కలుపుకుంటే చాలండి. ఇంగు ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుందండి మనకి వేగేటప్పుడు తినేటప్పుడు, ఇంగు అనేది ఫ్లేవర్ తెలుస్తుంది. అందుకని చిటికెడు ఇంగు వేసుకుంటే బాగుంటుందండి. కాకరకాయ కూరలో అయినా కూడా చిటికెడు ఇంగు వేసుకుంటే బాగుంటుంది. రెడీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసేద్దాం. దీన్ని సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం. కర్రీ మొత్తం మనం సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందాం. చూస్తున్నారా చక్కగా మనకి పొడి పొడిగా వచ్చింది, ముద్ద అవ్వకుండా. ఇది రైస్ లోకి చాలా బాగుంటుందండి కూర. మనం ఏదైనా పూజలు చేసుకున్నా లేదంటే ఏదైనా ఉపవాసం ఉన్నా ఇట్లాగా ఉల్లిపాయ తిన్నాం కదా, అటువంటిప్పుడు ఇటువంటి కర్రీస్ మనం ప్రిఫర్ చేయొచ్చు. చూస్తున్నారు కదా ఎంతో కలర్ఫుల్ గా మనకి ఆకాకరకాయ కూర రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోకి ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.